నా పేరు గౌరీ సతీష్ అండి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ స్టేట్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ని విద్యార్థులు వాళ్ళ యొక్క విద్యని వాళ్ళ యొక్క సమయాన్ని కూడా నష్టపోయే అవకాశం ఇప్పుడు దీన్ని మీరు ఎలా చూడబోతున్నారు ఎప్పుడైనా ఉపాధ్యాయుల కంటే ముఖ్యంగా విద్యార్థుల యొక్క టైమును మనము ప్రాథమికంగా ఆలోచించాలి ఒక ఉపాధ్యాయునికి ఆర్థికంగా నష్టపోతే మళ్ళీ దాన్ని సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇందాక అంశాన్ని ప్రస్తావించే ముందు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆర్థికంగా నష్టపోతే మళ్ళీ మనం పూడ్చుకోవచ్చు కానీ విద్యార్థికి ఎక్కడ కూడా నష్టం జరిగితే అకాడమిక్ ఇయర్ నష్టపోతే ఎవరు కూడా పూడ్చలేరు ఆ నష్టపోయిన విద్యార్థికే పర్సనల్గా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా హెచ్ఆర్డి మినిస్ట్రీ ది పట్ల ఆలోచన చేసి నిన్ననే మనం విన్నాం యూకేజీ వరకు ఒక పీరియడ్ థర్టీ మినిట్స్ నైన్త్ క్లాస్ నుంచి హెబో క్లాసెస్కి డైలీ ఫోర్ అవర్స్ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి స్పష్టంగా అనౌన్స్ చేయడం జరిగింది దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఏమి చేయాలనంటే వారి ఆధీనంలో ఉన్నటువంటి టెలికాం రంగాలకు సంబంధించినటువంటి అంతర్జాలం ఇంటర్నెట్ సదుపాయానికి సంబంధించినటువంటి అంశాలను ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి వాటిని మీరు మనం ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత ఇంటర్నెట్ సంస్థలన్నీ వా కంపెనీలన్నీ కూడా వాటి యొక్క రేట్లను అమాంతంగా పెంచడం అనేది జరిగింది ఈ టైంలో ఒకరున్నటువంటి జనాలన్నీ కూడా అన్ని రంగాలు కుదేలైపోతుంటే ఇంటర్నెట్ వారు మాత్రము ఈ టెలికాం రంగాల వారు వారు మాత్రము ధరలు పెంచడం ఇచ్చల విచ్చలవిడిగా పెంచడం అనేది చాలా విచారకమైనటువంటి అంశం కాబట్టి విద్యకు సంబంధించినటువంటి వాడకం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ఇంటర్నెట్ అంతర్జాలం వాడకం ఏదైతే ఉందో పిల్లలకు విద్యకు సంబంధించినటువంటి వాడకం ఏదైతే ఉందో దాని పట్ల రాయితీ కల్పించి విద్యార్థులకు దాన్ని ఉచితంగా వాడే విధంగా కేంద్ర ప్రభుత్వము స్పష్టమైనటువంటి ఆదేశాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలి దాంతోపాటుగా ప్రసార మాధ్యమాలలో కొన్ని ప్రసార మాధ్యమాలను డిడి యాదగిరి ఛానల్ కానీ మిగతా ఛానల్స్ ఏవైతే టీశాట్ కానీ మిగతా అన్ని రాష్ట్రాలకు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ని సెలెక్ట్ చేసి ఆ ఛానల్స్కి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆ ఛానల్స్కి ఆడు ఆదేశాలు జారీ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కొన్ని గ్రామీణ ప్రాత వాతావరణంలో ఏమి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటే ఒకరింట్లో నలుగురు పిల్లలుంటే నలుగురు పిల్లలు స్మార్ట్ ఫోన్లు కొనే స్తోమత ఆ ఫ్యామిలీకి ఉండకపోవచ్చు నాలుగు స్మార్ట్ ఫోన్లు ఉన్నప్పటికీ వారికి ఇంటర్నెట్ సదుపాయం ఉండకపోవచ్చు ఆ మొబైల్కు ఇంటర్నెట్ సదుపాయం లేక ఉన్నా ఒకవేళ డేటా అనేది అవైలబుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే తప్పకుండా ఒక చిన్నదో పెద్దదో ఆ ఇంట్లో ఒక టీవీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని టీవీ ఛానల్స్ని ప్రభుత్వ ఛానలే కాకుండా ప్రైవేట్ ఛానల్స్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని పిల్లల భవిష్యత్తు దేశం యొక్క సంపద కాబట్టి మనం ఎప్పటినుంచో భారతదేశం స్వా భాష భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం నేటి బాలలే రేపటి భావి భారత నిర్మాతలని మరి భావి భారత నిర్మాతలను తయారు చేయవలసినటువంటి విద్యాలయాలే మూతబడుతున్నప్పుడు వారి యొక్క అవసరాలకు ఉపయోగపడే సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారికి అందే విధంగా చూడవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది కాబట్టి ఆ ప్రసార మాధ్యమాల ద్వారా విద్యార్థులకు పాఠాలు అందే విధంగా చూడవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది ఆ రకంగా హెచ్ఆర్డి శా హెచ్ఆర్డి శాఖ వారు ఆదేశాలు సంబంధిత మినిస్ట్రీ వాళ్ళు ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేయాలి లేదా ఆన్లైన్ ద్వారా మేము అనౌన్స్ చేశాము కదంటే అది గ్రా గ్రామీణ వాతావరణంలో ఉన్న విద్యార్థులకు తరగతితో సంబంధం లేకుండా అందరు విద్యార్థులు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ హెచ్ఆర్డి మినిస్ట్రీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ విషయాన్ని పరిష్కరిస్తేనే ఈ ఆన్లైన్ తరగతులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది లేదా కోవిడ్ పేరుపైన ఈ రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో విద్యార్థులకు ఏమాత్రం డ్యామేజ్ జరిగినా విద్యార్థి లోకం చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది ఎందుకనంటే మనకు బాగా తెలుసు ఒక విద్యార్థికి రోజుతో ఆరు నెలలతో ఒక్క నెలతో ఒక్క సంవత్సరంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారం ఒక జాబుకు ఉద్యోగానికి కావలసినటువంటి నియమిత వయస్సును దాటిపోయిన దో కోకలలు ఉన్న కోకలలుగా ఉంటాయి కాబట్టి వారి యొక్క వయో పరిమితి దాటిపోయి వారు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని చాలా సీరియస్గా ఆలోచన చేయాలి ఇంకోటి ఏంటంటే చాలా ఆలోచించవలసిన అంశం ఈ కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత అత్యధికంగా చెప్పలేనంతగా నష్టం జరుగుతున్నటువంటి వ్యవస్థ ఏదంటే విద్యా వ్యవస్థ మాత్రమే ఈ విద్యా వ్యవస్థను మనం ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు కోఆర్డినేట్ చేసుకోవట్లేదు అని ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంబంధిత శాఖ అధిపతులు ఆలోచన చేసి ఎందుకంటే విద్య అనేది చాలా విలువైనటువంటి ఆయుధం అనేది మన తెలుసు ప్రతి మనిషి యొక్క జీవితానికి అదే లేనప్పుడు దేశం కానీ రాష్ట్రం కానీ ఒక ప్రాంతం కానీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది మన కూడా ఒక ప్రశ్నే కాబట్టి విద్యకు తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలు తీసుకొని కోవిడ్ను అరికట్టడం ఎంత ముఖ్యమో విద్య పట్ల కూడా జాగ్రత్త వహించడం కూడా అంతే అవసరం అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి లేకపోతే విద్యార్థులు నష్టపోయి అది సమాజానికే నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి విద్యార్థులను కాపాడుకునే టీచర్లను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అటు ఇరు రాష్ట్రాలపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన పూర్తిగా ఉంటుంది కాబట్టి విద్యార్థులకు సమయాన్ని వృధా కానీ వాటి వారిని తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు కూడా వారికి భరోసా కల్పించవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుంది కాబట్టి ఇరువురు అనేవాళ్ళు దేహానికి రెండు కళ్ళు ఎలాగనో విద్యార్థులు టీచర్లు అనే అనేవాళ్ళు కూడా సమాజానికి రెండు కళ లాంటి వాళ్ళు కాబట్టి ఇద్దరిని కాపాడవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుంది